अन्नदाता अन्नदाता मी अन्नदाता चमटोर्ची आहारा नल्दिल्चे रैतन्ना अनुनित्यवनी कंडदंडगा निलिचे नेस्तं यवरन्ना अन्नदाता अन्नदाता मी अन्नदाता नूतन रीतुल सागुबड़िकी नूरिंतलु पेरिगे दिगुबड़िकी सूचनलिच्चे सस्य रक्षणकु पशुपोषणकी शास्त्र विज्ञानमंदिंची मुंदुकु नडिपे तेलुगु रैतु भारत देशानिके मकुटं अय्येला तीर्चिदिद्दे आशयंतो मिम्मु मेलु कोलिपेदि अन्नदाता 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 मी अन्नदाता 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 मी अन्नदाता अन्नदाता प्रेक्षकुलकु नमस्कारं ईनाटी ముఖ్యాంశాలు रबी वरिलो एरुवुलु नीटी याजमान्यं जीवकंचिगा उपयोगपड़ुतुन्न वाक्काय चेट्टु कोळ्ळलो कुक्केरु तेगुलु निवारण इंका जय किसान संक्षिप्त समाचारं పంటలోనైనా అధిక దిగుబడులు సొంతం చేసుకోవడం కోసం రైతులు దృష్టి పెట్టేది ఎరువుల వాడకం పైన ఖరీఫ్ పంటతో పోలిస్తే రబి వరి పైరుకు ఎరువుల అవసరం ఎక్కువ అయితే ఎరువులను అవసరమైన దానికన్నా అధికంగా వేయడంతో పాటు వేయాల్సిన విధంగా వేయకపోతే అది రైతుకు లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తుంది దీనివల్ల చీడపీడల ఉద్ృతి పోషక లోపాల సమస్యలు పెరిగిపోయి నేలలు క్రమంగా చౌడు బారతాయి రబీ కాలంలో ఎరువులతో పాటు నీటి యాజమాన్యం విషయంలోనూ శ్రద్ధ పెట్టాలి రబీ వరిలో ఎరువులు నీటి యాజమాన్యం గురించి ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాలడుగు సత్యనారాయణ ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఖరీఫ్ కంటే కూడా రబీ సాగు తక్కువైనప్పటికీ రబీలో అధిక దిగుబడులు రైతులు మెరుగైన అధిక దిగుబడులు పొందుతున్నారు దీనికి ప్రధానమైనటువంటి అంశాలు చూసినట్లయితే ముఖ్యంగా మెరుగైన నీటి యాజమాన్యం మెరుగైన ఎరువుల యాజమాన్యం దాంతో పాటు ఎక్కువగా సూర్యరశ్మి ఉండటం అంటే దీర్ఘకాలికంగా సూర్యరశ్మి ఉండటం వీటన్నిటి వల్ల రైతులు ఏంటంటే ఖరీఫ్ కంటే కూడా రబీలో అధిక దిగుబడులు దాదాపు 1.5 నుంచి కొన్ని సందర్భాల్లో 2 రెట్లు కూడా దిగుబడులు ఖరీఫ్ కంటే కూడా రబీలో పొందుతున్నారు ఖరీఫ్లో పోలిసిన కంటే కూడా రబీలో పోలిస్తే దాదాపు ఎరువుల వినియోగం దాదాపు రెట్టింపు ఉంటుంది ఉదాహరణ నత్రజని చూసినట్టయితే మనం 90 కిలోలు నత్రజని ఒక హెక్టేర్కి రబీ ఖరీఫ్లో వాడినట్టయితే దాని దాదాపుగా 180 కిలోలు వాడాల్సిన పరిస్థితి ఉంది అలాగే అటు భాస్వరం కానీ అలాగే పొటాష్ కానీ ఖరీఫ్ కంటే కూడా అంటే అటు 60 పొటాష్ వాడినప్పుడు భాస్వరం అన్నప్పుడు రబీకి వచ్చేదలికి 90 కిలోలు ఒక హెక్టేర్కి వాడాల్సిన పరిస్థితి ఉంది అంటే ఆ విధంగా అటు నత్రజని అటు భాస్వరము పొటాష్ యొక్క వినియోగం దాదాపు మనకి 50 నుంచి 100% రబీలో వాడినప్పుడే అధిక దిగుబడి పొందగలుగుతాం నాటు వేసిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే కలుపు మందులు కూడా పిచికారీ చేసుకున్న తర్వాత మనం సుమారుగా ఒక రబీ సీజన్ చూసినట్టయితే ఒక 45 కిలోలు యూరియాని అలాగే 20 నుంచి 25 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకున్నట్టయితే మనకి ఆ విధంగా ఏంటంటే పిలక తొందరగా చేయటానికి ఆస్కారం ఉంటుంది స్వల్పకాలిక రకాలే మనం రబీలో సాగు చేస్తాం కాబట్టి సుమారుగా నాటిన 30 నుంచి 45 రోజులు సుమారుగా వేయవలసినటువంటి అటు నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ జింక్ కానీ వేసుకోవాలి అంటే నాటిన తర్వాత 30 నుంచి 35 రోజులలోపు అది మూడో దఫాగా ముఖ్యంగా నత్రజని దాంతోపాటు పొటాష్ని కలిపి వేసుకోవాలి నత్రజని సుమారుగా మళ్ళీ 40 నుంచి 50 కిలోలు దాంతోపాటుగా 20 నుంచి 25 కిలోలు పొటాషిని మనం వేసుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎప్పుడైతే చలి తీవ్రంగా ఉందో మొక్క ఏంటంటే అంతగా ఎదగదు అంతగా బాగా దుబ్బు చేయదు కాబట్టి జింకు ధాతు లోపాన్ని సరిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆవశ్యకత ఎంతైనా ఉంది జింకు ధాతు లోప నివారణ చేసుకోకపోతే మనం వేసేటువంటి ఎరువులు అంతగా వినియోగం ఉండవు అలాగే దుబ్బు కూడా అంతగా చేయదు కాబట్టి ప్రాథమికంగా మన పొలంలో కనుక జింక్ సల్ఫేట్ వేసుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు
వేసుకోని పక్షంలో పైపాటిగా జింకుదాత లోపాన్ని విధిగా మనం నాటిన వారం నుంచి 10 రోజుల మధ్య ఒకసారి ఆ తర్వాత మరొక వారం తర్వాత రెండోసారి అటు జింకు సల్ఫేట్ని ఆకుల మీద పడే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే బాగా దుబ్బు చేసి మనకి మన అంకురార్పణ దశకు వచ్చేదలికి పొలం బాగా కమ్మేసి మనం బాగా పొలం తయారవుద్ది ముఖ్యంగా ఏంటంటే ఎరువు వేసుకునేప్పుడు మనకి నీరు తగ్గించి చేసుకోవడం కూడా ప్రధానంగా ఉంటుంది. ఆ విధంగా చేసుకోవడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి తక్కువ ఎరువులతోటే మనం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రబీ వరిలో మనకి నాటిన 35 రోజుల్లోపు దాదాపుగా ఎరువుల యాజమాన్యం అంటే ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు వాడుతున్నప్పుడు చేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నీటి యాజమాన్యం మీద కూడా ముఖ్యంగా బాగా పిలక చేసే దశ వరకు కూడా 2 నుంచి 5 సెంటీమీటర్లు మాత్రమే నీరు నిల్వ ఉండే విధంగా చూసుకున్నట్టయితే బాగా పిలక చేసి మంచి దిగుబడి పొందుతాయి. పిలక చేసి అయిపోయి అంకురార్పణ దశలో అప్పటి నుంచి దాదాపుగా మనం కోతకి ఒక వారం ముందు వరకు కూడా 4 నుంచి 5 సెంటీమీటర్ల నీరు మనం పొలంలో ఉండే విధంగా చూసుకోవాలి. ఈచ్ డ్రాప్ అంటాం, అంటే ప్రతి నీటి పొట్టును కూడా వడిసిపెట్టి మనం ఆ విధంగా వ్యవసాయం చేసుకోవటం వల్ల ఆ వరి కూడా మధ్య మధ్యలో అవసరమైతే ఆరుతడిగా చేస్తూ ఆ విధంగా నీటిని ఆదా చేసుకుని మేలైన దిగుబడులు పొందటానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల పరిశ్రమ ఒకటి. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ కారణంగా మాంసకృత్తుల శాతం అధికంగా ఉండే గ్రుడ్లు మాంసం వినియోగం పెరుగుతోంది. మరోప్రక్క ఫారం కోళ్ల కంటే నాటుకోళ్లకు గిరాకీ పెరుగుతోంది. దీంతో చాలామంది నాటుకోళ్ల పెంపకం చేపట్టి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అయితే నాటుకోళ్లలో వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ. ఫారం కోళ్లలోనూ వేసవి వర్షాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కోళ్లలో వేసవి కాలంలో అధికంగా కనబడే వ్యాధి కొక్కెర. రాణికట్ డిసీజ్ అనబడే ఈ కొక్కెర తెగులు నివారణకు ముందు నుంచే అప్రమత్తంగా ఉండాలి. చికిత్స కన్నా నివారణే ముఖ్యమంటూ కొక్కెర తెగులు లక్షణాలు నివారణ చర్యల గురించి వివరాలు అందిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం పశు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. కోళ్లలో కొక్కెర తెగులు, ఇది ఒక వైరస్ అనే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి క్రిమి వలన వస్తుంది. ఇది వేసవి కాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. దీన్ని రాణికెట్ డిసీజ్ లేదా న్యూకాజల్ డిసీజ్ అంటారు. ఈ గ్రామీణ కోళ్లకు ఈ కొక్కెర తెగులు అనేది చాలా ఇబ్బందికర పరిస్థితిని కలుగు చేస్తుంది. మందల మందల కోళ్ళు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది వచ్చిన తర్వాత నివారించడానికి ఎటువంటి మందులు ఉండవు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ముఖ్యంగా వ్యాధి సోకినటువంటి కోళ్ళు మొదట సోకిన వెంటనే వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత శరీర ఉష్ణోగ్రత తగ్గిన కొలది వీటికి చలి అనేది ఎక్కువగా ఉండటం వల్ల కోడి ముద్ద ఒక్క దగ్గర ముద్దైపోయి కుణుకుతుంది. తర్వాత విరోచనాలు అనేవి నీళ్లతో కూడినటువంటి విరోచనం, కోడి విరోచనం వేసినప్పుడు ఆ పచ్చటి ముద్ద కింద పడి దాని చుట్టుపక్కల నీరు అంటే వాటర్ దాంతో వచ్చినటువంటి ఈ ద్రవ పదార్థం అనేది చుట్టుపక్కల ఉంటుంది. ఇది ఈ కొక్కెర తెగులు తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి లక్షణం. తర్వాత దశలో వీటికి పక్షవాతం అనేది వస్తుంది. ఈ పక్షవాతంలో రెక్కలకు వస్తుంది, తర్వాత మెడకు వస్తుంది, తర్వాత కాళ్ళకు వచ్చి ఈ కోళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపించినటువంటి వెంటనే పశు వైద్యుని సంప్రదించి వ్యాధి ఉధృతం కాకుండా ఏమైనా సరే యాంటీబయాటిక్ మందులు వేసుకోవాలి. ముఖ్యంగా ఈ వ్యాధి రాకుండా ఉండడానికి ఈ టీకాలు అనేది చేసుకుంటే ఈ వ్యాధిని మనము అరికట్టవచ్చును. ఈ వ్యాధి టీకాలు సామూహికంగా గ్రామం మొత్తం ఉన్నటువంటి కోళ్లకు ఒకేసారి చేయాలి. ముఖ్యంగా సాయంకాలం టైము అంటే సంధ్యా సమయంలో కానీ ఉదయం సూర్యోదయం ముందు కానీ ఈ టీకాలు వేసుకుంటే మంచిది. అయితే ఈ కోళ్ళు పెంపకం అనేది గ్రామీణ పౌల్ట్రీ వ్యవస్థ అనేది చాలా రోజురోజుకి తగ్గుతుంది. ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు నాటుకోళ్ళు ఫారాలు పెట్టి మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు తప్పకుండా వీటిని ఒక క్రమ పద్ధతుల్లో ఈ టీకాలు అనేది వేసుకోవాలి. ముఖ్యంగా కోడి
పిల్ల పుట్టిన వెంటనే ఆరో రోజు వీటి యొక్క కంటిలో చుక్కల మందు వేయాలి తర్వాత రెండవ నెల 8వ వారంలో అంటే ఈ లసోటా స్ట్రెయిన్ అనేటటువంటి టీకా వేయాలి తర్వాత ఆర్డీఎఫ్1 అనే టీకా వీటి యొక్క రెక్కకు ఇవ్వాలి సబ్కట్గా పశువర్ధక శాఖ వాళ్ళు ఈ టీకాలు కూడా ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది ఈ వ్యాధి రాకుండా వ్యాసవికి ముందు ఏ గ్రామాల్లో అయితే ఆ వ్యాధి లేదో అటువంటి గ్రామాల్లో ముందుగా ఈ పశు వైద్యుని సంప్రదించి ఈ టీకాల కార్యక్రమం అనేది ఉమ్మడిగా చేపట్టుకున్నట్లయితే మనం ఈ వ్యాధిని నివారించవచ్చు ఎర్రగా చూడముచ్చటగా ఉన్న ఈ కాయలనే కలిమికాయ అని కరోనా అని పిలుస్తారు 365 రోజులు పచ్చగా ఉంటుంది కాబట్టే కలిమి చెట్టు అంటారు తెలుగు రాష్ట్రాలలో వీటి సాగు కొంత తక్కువే కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్రలలో ఈ కరోనాను తోటలుగా సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు అక్కడి రైతులు అదే మన తెలుగు రాష్ట్రాల్లో పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా సాగు చేస్తున్నారు ముఖ్యంగా అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జీవ కంచిగా ఎంతగానో ఉపయోగపడుతోంది కరోనా మొక్కను ఎలా పెంచుకోవాలి పెంపకంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్ని వివరాలు ఈనాటి అన్నదాతలు తెలుసుకుందాం కరోండా వీటిని కలిమికాయ అని వాక్కాయ అని కూడా పిలుస్తారు కరోండా బహువార్షిక మొక్క ఈ కాయల్లో అధిక ఇనుము పోషకం ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది ఈ కాయలను ముఖ్యంగా నిల్వ పచ్చళ్లుగాను చట్నీలకు ఉపయోగిస్తారు అలానే ఆయుర్వేదంలోనూ ఈ మొక్క యొక్క ఆకులు వేళ్లను విరివిగా వాడుతున్నారు ఈ మొక్కలు గుబురుగా ఉండి కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి పదునైన ముళ్ళు కలిగి నిలువుగా పెరుగుతాయి నీటి ఎద్దడిని తట్టుకొని భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పెరిగే మొక్క ఈ కరోండా కరోండా ఉష్ణ సమశీతోష్ణ మండలంలో బాగా పెరుగుతుంది 45 డిగ్రీల ఉష్ణోగ్రతను ఈ మొక్క తట్టుకుంటుంది అధిక వర్షాలు చలి నీటి నిల్వను తట్టుకోలేదు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ ఈ మొక్కను పెంచుకోవచ్చు మెట్ట భూములు చేలగట్లపైన పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా రోడ్డుకు ఇరుపక్కల అదేవిధంగా ఏక పంటగా కూడా కరుండాను సాగు చేసుకునే వీలుంది మురుగునీటి సౌకర్యమున్న చల్కా నేలలు గరప నేలలు ఎర్ర నేలల్లో ఈ మొక్కల పెరుగుదల బాగుండి అధిక దిగుబడినిస్తాయి ఈ మొక్కలను విత్తనం వేరు లేదా కాండపు కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయొచ్చు నర్సరీల్లో నారు మొక్కలను పెంచి కూడా నాటుకోవచ్చు యాభై సెంటీమీటర్ల పొడవు వెడల్పు ఎత్తు ఉండేలా గుంతలను తీసుకోవాలి పైపొర మట్టికి 10 కిలోల పశువుల ఎరువు కలిపి గుంత అడుగు భాగాన్ని పూడ్చి మొక్కలను నాటుకోవాలి ప్రధాన పంటగా సాగు చెయ్యాలనుకున్నప్పుడు మాత్రం వరుసల మధ్య 6 అడుగులు మొక్కల మధ్య 6 అడుగులు ఎడం ఉండేలా చూసుకోవాలి అదే కంచె పంటగా పెంచాలంటే ఫెన్సింగ్ వెంబడి 1 మీటర్ దూరం వదిలి మొక్కల మధ్య 1 నుంచి 1.5 మీటర్ ఎడంతో నాటుకోవాలి మార్చి మాసంలో పూత ప్రారంభమై జులై ఆగస్టు మాసాలకు పండ్లు పక్వానికొస్తాయి పూత తెలుపు రంగులో ఉండి పిందెలు మిగడ రంగులో ఉంటాయి సగం పక్వత చెందిన కాయలు గులాబీ రంగులోనూ పూర్తిగా పక్వత చెందిన కాయలు నలుపు రంగుకు మారతాయి నాటిన 2 సంవత్సరాలకు ఒక్కో మొక్క
200 నుంచి 300 కాయల దిగుబడినిస్తుంది. కాపుకొచ్చిన మొక్కలకు జూన్ జూలై మాసంలో ఒక్కో చెట్టుకు 10 నుంచి 15 కిలోల పశువుల ఎరువు వేయటం వల్ల మంచి దిగుబడులను పొందవచ్చు. 5 సంవత్సరాల వయసున్న ఒక్కో మొక్క నుంచి 5 నుంచి 7 కిలోల కాయ దిగుబడి వస్తుంది. ఇలా కంచె పంటగా సాగు చేయటం ద్వారా అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకోవటమే కాదు ఆదాయాన్ని పొందవచ్చంటారు. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. లైవ్ ఫెన్స్ కింద ఉపయోగపడటానికి, జీవ కంచ కింద ఉపయోగపడటానికి కరుండా మొక్కలు అంటే వాక్కాయ మొక్కల్ని మనం వేసుకోవటం వలన రైతులకి చుట్టూతా బోర్డర్లో వేసుకుంటే ఈ మామిడి తోటలు కానీ లేదా ఏదైనా పళ్ళ తోటలు ఉన్న వాళ్ళు దీనివల్ల కోతులు రావటం కానీ లేదా పశువులు లోపలు రావటం కానీ మనం నివారించవచ్చు. డ్రిప్ సౌకర్యం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఈ మొక్కలని. ఒకవేళ నీటి వసతి లేని వాళ్ళైతే వర్షాకాలము శీతాకాలం పెట్టుకోవచ్చు. ఒకవేళ నీటి వసతి ఉండి 1-2 తడులు ఇవ్వగలిగిన వాళ్ళు మనకి ఎప్పుడు కూడాను పెట్టుకోవచ్చు. ఈ సమ్మర్లో అయినా కూడాను ఈ మొక్కల్ని పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఈ మొక్కలు పెట్టుకున్న తర్వాత 1-2 కొంచెము వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ని అంటే ఎరువులను కూడా 1-2 వేసినా ఇక అక్కడి నుంచి అదే పెరుగుతుంది, ఆరోగ్యంగా కూడా ఉంటాయండి. మనకి కిలో 50 రూపాయల లెక్కను చూసుకున్నట్లయితే కూడాను అదనపు ఆదాయం రావటానికి రైతులకు అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కరుండా కాయల్ని అంటే వాక్కాయల్ని మనకి చెర్రీస్ కిందను, జామ్ పీసుల కిందను, బ్రెడ్స్, కేక్స్ చేసే వాటిల్లోనూ ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు అదనపు ఆదాయం కోసం ఈ కరుండా మొక్కల్ని వేసుకోవచ్చండి. ఇవి మనకి మామిడి పరిశోధనా స్థానంలో మొక్కలు అందుబాటులో ఉంచాము. ఇవి ఒక్కొక్క మొక్క 15 రూపాయల లెక్కన దొరుకుతూ ఉంది. మనకి కావాల్సిన రైతులు మాకు మామిడి పరిశోధనా స్థానము నీజువీడు వారిని సంప్రదించి ఈ మొక్కల్ని తీసుకోవచ్చండి. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. మామిడిలో పిండలు సైజు పెరగడం లేదు, పండువారి రాలిపోతున్నాయి, నివారణ తెలియజేయండి అంటూ అడుగుతున్నారు హైదరాబాద్ షేక్పేట నుండి శేషగిరిరావు. మరో రైతు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుండి శ్రీరామమూర్తి. ఈ సంవత్సరం గనక మనము పూత గనక చూసినట్లయితే కొంచెం ఆలస్యంగాను వచ్చింది, అదేవిధంగా పిండలు కడ్డంలో కూడా కొద్దిగా లేట్ అయింది. దీనికి గల ముఖ్య కారణం వచ్చేసి వాతావరణ ప్రభావాలు. అంటే మామిడికి పూత రావాలంటే తప్పనిసరిగా రాత్రిపూట ఉష్ణోగ్రత 15 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కావాలి. పిందెలు కడ్డానికి సరైన వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కొంచెం పిందె కడ్డంలో ఆలస్యమైంది. ఇటువంటి వాతావరణ ప్రభావాల పరిస్థితుల వల్ల ఇప్పుడు కట్టిన పూత పిందె అంతా కూడా బాగా పెరిగి కాయలు పెరగాలంటే ముందుగా మనకి ఈ నెలలో ముఖ్యంగా చేసుకోవాల్సినది బూడిద రోగం వచ్చే అవకాశం ఉంది. రాత్రిపూట టెంపరేచర్ తక్కువ ఉన్నప్పటికీ డే టైం టెంపరేచర్స్ కొంచెం పెరుగుతున్నాయి కనుక ఇప్పుడు తప్పనిసరిగా బూడిద రోగం వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం పౌడరీ మిల్లు అంటాము. పిందెలు కట్టిన తర్వాత కూడా పిందెలు పసుపచ్చ రంగుగా మారిపోయి రాలిపోయే అవకాశం ఉంది. మరి దీనికి గాను వెట్టబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఈ హెక్సాకనజోల్ అనే మందుని మనము 1.5 to 2 grams పర్ లీటర్ చొప్పున కలిపి కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద రోగాన్ని మనము సమగ్రవంతంగా నిర్మూలించవచ్చును. 10 సంవత్సరాల కంటే పైబడిన చెట్లకి తప్పనిసరిగా 10 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకొని చెట్టంతా కూడా బాగా తడిసేటట్టుగా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బూడిద రోగాన్ని సమగ్రవంతంగా మనము నిర్మూలించవచ్చును. బంగనపల్లి అంతా కూడా మనకి పిండ దశలో ఉంది. చాలామంది రైతులు నీటి యాజమాన్యం సరిగ్గా పాటించకపోవడం వల్లనే ఈ సైజు పెరగడం నిదానం అవుతుంది అన్నమాట. అందుకు చెట్టుకి నీరు సరైన మోతాదులో అందియాలి. 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి తప్పనిసరిగా 2 వరుసల డ్రిప్ లైన్స్ వేయాలి. ఎక్కడైతే నీటి వనరులు తక్కువ ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా ఆ డ్రిప్ దాని మీద మల్చింగ్ వేసుకోవాలి. వెంబడే ఆవిరి కాకుండా సాయిల్లో తగినంత తేమ ఉంటుంది కనుక దానివల్ల మనకి కాయంతా కూడా సైజు పెరగడానికి చాలా దోహదపడుతుంది. ప్రతి చెట్టుకి ప్రతిరోజు 2 గంటల చొప్పున నీరు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేసినందువల్ల మనకి కాయ సైజు పెరగడమే కాకుండా నాణ్యత కూడా బాగా పెరుగుతుంది. మామిడి కాయలన్నీ కూడా ఇప్పుడు గోలికాయ సైజులో ఉన్న టైంలో గనక నీటి ఎదురు గనక మనం గురి చేసినట్టయితే కాయలన్నీ రాలిపోయే అవకాశం ఉంది. మరి కాయ రాలడాన్ని అరికట్టడానికి కూడా ముందుగా రైతులు నాప్థలిన్ అస్టిక్ ఆమ్లము అంటే NAA అంటాం దీన్ని, ఇది ఒక హార్మోను. దీన్ని మనము 20 ppm గాఢతలో అంటే మనకి 2 గ్రాములు 200 లీటర్ల నీటికి కలుపుకొని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే
పిందె రాళ్ళం అనేది తగ్గుతుంది. అంటే ఏ చెట్టుకైతే పోషకాలు సరిగ్గా ఉండవో ఆ చెట్టుకి కాయలు రాళ్ళం జరుగుతుంది, మరియు కాయ సైజు కూడా పెరగదు. అందువల్ల 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి 500 గ్రాముల యూరియా మరియు 500 గ్రాముల మ్యూరిట్ ఆఫ్ పొటాష్, ఈ రెండింటిని ఇచ్చినట్లయితే తప్పకుండా కాయ సైజు 10 రోజుల్లోనే పెరగడం మనం గమనిస్తూ ఉంటాము. 13045 అంటే ఈ ఫెర్టిలైజర్ని 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఒక చెట్టుకి 10 లీటర్ల మందు ద్రావణాన్ని కనుక మనం పిచికారీ చేసినట్లయితే దాంట్లోనే మనకి సూక్ష్మ ధాతు అయిన బొరాన్ 1.25 గ్రామ్స్ కలిపి కనుక మనం చెట్టు అంతా కూడా తెలిసేటట్టు పిచికారీ చేస్తే కాయ సైజు పెరిగి అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలలో సాగురంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొచ్చర్ల సాయిగోపి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైదరాబాద్లో మెట్రోతో పాటు కొన్ని కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. ఆ రంగంలో ఏర్పడిన ఒడిదుడుకులు సాయిగోపిని ఆలోచింపజేశాయి. ఉద్యోగాల కోసం ఉళ్లు పట్టుకుని తిరగటం కంటే సొంతూరులోనే ఏదైనా పనిచేసుకుంటే బాగుంటుందని భావించాడు. ఈ కోవలో పుట్టగొడుగుల పెంపకం యువరైతును ఆలోచింపజేసింది. అందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకుని తన ఇంటి వద్దనే 4 లక్షల వ్యయంతో చిన్న యూనిట్ను నెలకొల్పాడు. తమ ప్రాంతంలో పాల పుట్టగొడుగుల పెంపకం ఇప్పటి వరకు లేదని, తానే మొదటిసారిగా ప్రారంభించానని సాయిగోపి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. పుట్టగొడుగులకు మంచి డిమాండ్ ఉండటంతో వివాహాది శుభకార్యాలకు ఆర్డర్లపై సప్లై చేయడంతో పాటు హోటళ్లు, స్థానిక వ్యాపారులకు సరఫరా చేస్తున్నాడు. మార్కెట్ను విస్తరించుకోవడంతో పాటు అందుకు తగ్గట్లుగా ఉత్పత్తి పెంచాడు. ప్రస్తుతం నెలకు 300 నుంచి 500 కిలోల మేర పుట్టగొడుగులను విక్రయిస్తున్నాడు. ఫస్ట్ మెట్రోలో చేశాను, నెక్స్ట్ వచ్చేసి ఎంఎన్సీ కంపెనీ సాఫ్ట్వేర్లో జాబ్ చేశాను. ఒక 8 మంత్స్ చేశాను. 8 మంత్స్ చేసినాక జేకేఎఫ్ఎన్ఆర్ ఇండియా లిమిటెడ్ అని ఆయిల్ సేల్స్ కంపెనీలో నెక్స్ట్ మారాను, ఆ కంపెనీ షిఫ్ట్ అయ్యాను. ఓన్ బిజినెస్ పెట్టాలని చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది. మష్రూమ్స్ పెడితే ఎట్లా ఉండిద్ది ప్లాన్ చేసుకున్నా. నాకు ఒక్కో షెల్కి వచ్చేసి 2 or 3 kgs వస్తాయి. నేను ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ చేసింది 4-5 లక్షల దాకా పెట్టుబడి పెట్టానండి. ఇప్పుడు లాస్లో ఏం లేను, పర్లేదు, ఇబ్బంది లేదు. ఇథనాల్ అనేది నాదొక్కటే ఉంది ఫామ్, మిల్కీ మష్రూమ్ ఫామ్ ఒకటి నా ఒక్కటే ఉంది. సూపర్ డిమాండ్ అండి, ఇబ్బంది ఏం లేదు నాకు. మ్యారేజెస్కి కానీ హోటల్స్కి కానీ అన్నిటికి సప్లై చేస్తూ ఉంటాను. డే బై డే ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. నాకు ఇప్పుడు కూడా వాంటింగ్గాను ఉంది మష్రూమ్స్ అనేవి. ఇవి పాల పుట్టగొడుగులు. ఇది వచ్చేసి చాలా బాగుండిద్ది. మన నాటు పుట్టగొడుగేలా ఉందో సేమ్ ఇట్లా ఉండిద్ది. ఇది కూడా దీంట్లో సి విటమిన్, డి విటమిన్, బి12. ఇది కొలెస్ట్రాల్కి కానీ మళ్ళీ హార్ట్ పేషెంట్స్కి కానీ బాగా మంచిది. ఎక్స్పోర్ట్ అనేటప్పటికి నేను కొంత వైజాగ్ కానీ కేరళ, తమిళనాడు అటు సైడ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను. నాకు వచ్చేసి డైలీ దిగుబడి వచ్చేసి 10-15 kgs వాటికి వస్తుంది. ఇంకా పెంచుకోవాలని నేను ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక గోడౌన్ లీజ్కి తీసుకున్నాను. కల్టివేషన్లో మేము వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాయిలింగ్ ప్రాసెస్ ఒక స్టార్ట్ చేశాను. నేను గడ్డిని కానీ మట్టిని కానీ మొత్తం ఉడకబెట్టడం. బాయిలింగ్ ప్రాసెస్ అంటే ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి ఇప్పుడు గడ్డి ఎండబెట్టాలన్నా ఎట్లా అన్నా ఇబ్బందిగా ఉంటుంది. బాయిలింగ్ ప్రాసెస్లో ఏమిందంటే ఉడకబెట్టడం వల్ల మినిమం 1 or 2 hours ఫ్యాన్ కింద పెడితే ఆరిపోయిద్ది అది గడ్డి వచ్చేసి. ఆరిపోయటం వల్ల అటు బెడ్స్గా రెడీ చేసేసుకోవచ్చు. పుట్టగొడుగుల పెంపకం క్రమంగా వృద్ధి చెందడం, ఆర్డర్లు పెరగడంతో కుటుంబ సభ్యులు కూడా జతకలిశారు. పెంపకానికి అవసరమైన సరంజామ సిద్ధం చేసుకోవటం, బెడ్లను జాగ్రత్తగా నింపటం, పెంచటం అన్నీ క్రమ పద్ధతిలో చేస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. అబ్బాయి, నేను, మా అన్నయ్య, మా వదిన, మా మిస్సెస్, మేమందరం కలిసి సొంతంగా చేసుకుంటున్నాము. ఇది మాకు 3-4 నెలల నుంచి మాత్రం కొద్దిగా బాగా ఉపయోగపడుతుంది. గతంలో రియల్ ఎస్టేట్ బాగున్న రోజుల్లో చేసేవాడిని, అది పడిపోయింది. కాకపోతే ఇప్పుడు మేమందరం కలిసి మా కుటుంబ సభ్యులు మొత్తం ఇట్లా మనం పక్కన రెంట్కి తీసుకొని మేము పెట్టుకున్నామండి. బాగానే ఉంది. 4-5 నెలల నుంచి ప్రొడక్షన్ వస్తుంది. ఇప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. రేర్గా దొరికే ఫుడ్ ప్లస్ ఆరోగ్యవంతమైన ఫుడ్ అవ్వడం వల్ల మార్కెట్లో కూడా డిమాండ్ చాలా బాగుంది. ఇంకా దీన్ని లాంచ్ చేయాలనేది ఒక ఆలోచన ఉంది. పోషక విలువలు అధికంగా ఉండే పుట్టగొడుగులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో పెంపకాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నానని యువరైతు చెబుతున్నాడు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.